హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ అయిపోతున్నా టాపిక్ ఏంటంటే అందరూ వెయిట్ చేస్తున్నది ఏపీ పాలిసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటని చాలామంది అడుగుతున్నారు కదా మనము ఏదైతే మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఒకరైతే మనకు ఈ యొక్క ఏదైతే పాలిసెట్ అఫీషియల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కాల్ చేయడం జరిగిందనమాట వాళ్ళు కాల్ లిఫ్ట్ చేశారు మన ఫ్రెండ్ అయితే అడగడం అయితే జరిగింది మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అడిగినప్పుడు వాళ్ళు మనకు ఈ యొక్క ఏదైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పారో అది అనేది నేను మీకు వాళ్ళ వీడియోలో చెప్పబోతున్నాను మెయిన్గా ఏంటంటే ఏదైతే అక్కడ జరిగిన కాల్ రికార్డింగ్ ఉంది కదా ఆ రికార్డింగ్ కూడా మీరైతే అనమాట కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు యొక్క సెకండ్ కౌన్సిలింగ్ గురించి ఇప్పటికే చాలా వరకు అయితే చాలా మంది మైండ్లో అయితే టెన్షన్ మొదలైంది బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ గురించి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ అయితే వాళ్ళైతే చెప్పారనమాట అది ఒకసారి మీరు అయితే ఇప్పుడైతే కాల్ రికార్డింగ్లో అయితే వినొచ్చు ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా ఇప్పుడైతే వినండి ఇక్కడ మీకు స్టార్ట్ అయ్యి ఉంటది ఒకసారి వినండి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్ మీరు వస్తారు బాబు అది మీరు లో చూడండి లేట్స్ ఇంకా ఫైనల్ చేయలేదు వెబ్సైట్లో చెక్ చేసుకోండి యాప్ నోటిఫికేషన్ ఇస్తారు చెక్ చేసుకోండి లేదా నెక్స్ట్ వీక్ కాల్ చేస్తే ఒక రెండు మూడు రోజుల తర్వాత మాకు డేట్స్ తెలిస్తే వెంటనే చెప్తాం బాబు ఓకే ఇస్తారు బాబు నాకు తెలుసు టెన్ డేస్ అలా ఉండొచ్చు టెన్ డేస్ లోకి ఉండొచ్చు ఫోన్ చేయండి ఒక తెలిసి చెక్ మెయిన్ వెబ్సైట్ చెక్ చేసుకోండి అమ్మా వెబ్సైట్లో లో పెడతాము తర్వాత పేపర్ నోటిఫికేషన్ కూడా ఇస్తాం ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సార్ సరే అమ్మా ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పుడు ఇందాక కాల్ రికార్డింగ్ అయితే విన్నారు కదా దాదాపు అర్థమైపోయి ఉంటుంది అసలు ఏం చెప్పారు ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మెయిన్గా మనకి ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ ఉందో దానికి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు అని చెప్తున్నారు ఇక్కడ మనం ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది మనకు ఏవో చిన్న ఇష్యూస్ వల్ల ఇదైతే డిలే అవుతూనే ఉంది మేబీ యొక్క పాలసీ అఫీషియల్స్ వల్ల కూడా దీనిపై అయితే క్లారిటీ అయితే లేదు అందుకనే వాళ్ళు మనకు డేట్స్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఎప్పుడు వదలాలి ఏంటి ఇది కూడా క్లారిటీ అయితే లేదు వాళ్ళు చెప్తున్నదల్లా ఆడియో రికార్డింగ్లో మీరు వింటే వాళ్ళు చెప్తున్నదంతా ఏంటంటే ఏది అప్డేట్ ఉన్నా సరే డెఫినెట్గా వెబ్సైట్లో మేమైతే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు దాంతోపాటు మనకి ఏదైతే పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్కి కూడా వాళ్ళైతే ఇస్తాము అని కూడా చెప్తున్నారు సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా కాబట్టి ఎవరైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారో అప్డేట్ ఏంటి డేట్స్ ఏంటి ఇలా ఎవరు కూడా పదే పదే దాని గురించి ఆలోచించకండి మెయిన్గా ఫర్దర్గా జరగాల్సిన వర్క్ చూడండి ఎందుకంటే మీకే మీరు వాళ్ళ వాయిస్లోనే ఉన్నారు కదా అసలు ఏం చెప్పారు అని వాళ్ళకే క్లారిటీ అయితే లేదు వాళ్ళు ఇంకో టెన్ డేస్లో మేబీ ఉండొచ్చు అని చెప్తున్నారు టెన్ డేస్ కానీ అంతకంటే తక్కువ డేట్స్లో కానీ ఉండొచ్చు ఒక పది రోజుల్లో స్టార్ట్ అయిపోవచ్చు అని చెప్తున్నారు దాంతోపాటు ఇంకా ఇన్ కేసు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళకైతే కాల్ చేసి అడగచ్చు అని కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ ఒకసారి అయితే కాల్ చేయండి మరి నెంబర్స్ ఏంటి అంటే సింపుల్ మనకి ఏదైతే పాలిసెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి అక్కడ మీకు కాంటాక్ట్ ఇయర్ అని ఉంటుంది కదా దాని మీద కానీ లేదంటే హెల్ప్ డెస్క్ అని ఏదైనా కనబడిస్తే దాంట్లో కనబడి నెంబర్ లేని అనమాట దాదాపు త్రీ నెంబర్స్ అయితే ఉంటాయి కాల్ చేయండి మేబీ లిఫ్ట్ చేశారనుకో మీరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నీ బేస్ చేసుకుంటే ఇంకో టెన్ డేస్లో మనకి యొక్క సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఫ్రాంక్గా గుర్తుపెట్టుకోండి టెన్ డేస్ అంత టైం అయితే తీసుకోరు మేబీ త్వరగానే స్టార్ట్ చేయొచ్చు నాకు తెలుసు ఒక వన్ వీక్లో స్టార్ట్ చేయొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే టెన్ డేస్ అనేది చాలా చాలా డిలే అవుతున్నట్టు కాబట్టి టెన్ డేస్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నాడితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి